హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్ ఈ వీడియోలో మనం లోకీ సిరీస్ సెకండ్ సీజన్లో రిలీజ్ అయిన ఎపిసోడ్ టూ ఎక్స్ప్లనేషన్ ఇన్ బ్రేక్డౌన్ చూద్దాం ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ బ్రేక్డౌన్ మన ఛానల్లో ఉంది ఒకవేళ అది కానీ మిస్ అయినట్టు అయితే లింక్ పైన కార్డ్స్ లైన్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం డూ టేక్ ఇట్ అవుట్ ఇలానే ఎవ్రీ ఫ్రైడే మన ఛానల్లో ఎపిసోడ్ రిలీజ్ అయిన వెంటనే ఎక్స్ప్లనేషన్ అండ్ బ్రేక్ డౌన్ వీడియోస్ వస్తే మిస్ అవ్వకూడదంటే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే కింద నా సబ్స్క్రైబ్ బటన్ వెంటనే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేసేయండి ఆల్ రైట్ ఇంకా లేట్ చేయకుండా మన మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం కమింగ్ టు ఎపిసోడ్ టూ నేనైతే మధ్యలో ఏమైనా మిస్ అయ్యానా ఏంటి స్టోరీలో అనుకున్నా సడన్ గా స్టోరీ స్కిప్ అయినట్టు అనిపించింది ఎందుకంటే ముందు ఎపిసోడ్లో ఎక్స్పై వన్ ఆఫ్ ద ప్రామినెంట్ హంటర్స్ అని తెలుసుకున్నాం అలా టీవీకి నమ్మకంగా వర్క్ చేసే హై ర్యాంకుడ్ హంటర్ ప్రస్తుతం మైండ్ చేంజ్ చేసుకుని సాక్రెట్ టైం లైన్ మీద తను లైఫ్ స్పెండ్ చేయడానికి వెళ్ళిపోవడం ఏంటి అనుకున్నా ఎపిసోడ్ స్టార్టింగ్లో లోకి అండ్ మోబియస్ కలిసి లండన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ టైంకి వెళ్తారు ఇది సేక్రెట్ టైం లైన్ ఎక్స్పైర్ టెంపాడ్ నుండి లాస్ట్ సిగ్నల్ ఇక్కడి నుండే రావడంతో వీళ్ళు మంచి టక్సిడోస్తో ఆ టైం పీరియడ్ కల్చర్ అండ్ ఆ రోజు ఆ ప్లేస్లో జరుగుతున్న ఈవెంట్కి తగ్గ డ్రెస్ సెన్స్లో వస్తారు ముందు ఎపిసోడ్లో జనరల్ డాక్స్ ఎక్స్ ఫైవ్కి ఒక మిషన్ ఇస్తుంది సిల్వీని ఎక్కడున్నా కనిపెట్టి పట్టుకోమని సో ఎక్స్ ఫైవ్ ఆల్రెడీ సిల్వీని ట్రాక్ డౌన్ చేసి ఉంటాడు సో ఎక్స్ ఫైవ్ని కనిపెడితే సిల్వీని కనిపెట్టే అనుకుని లోకి అండ్ మోబియస్ ఇక్కడికి వస్తారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇటర్నల్స్లో వన్ ఆఫ్ ద మెంబర్ అయిన కింగో యొక్క మూవీ పోస్టర్ చూడొచ్చు యాజ్ ఆఫ్ నౌ ఎక్స్ ఫైవ్ హంటర్గా తన మిషన్ని అబాండన్ చేసి టీవీఏ తనని కిడ్నాప్ చేయక ముందు తనకి ఏ లైఫ్ అయితే ఉండేదో ఆ లైఫ్కి వెళ్ళిపోతాడు ఇక్కడ ఇతని పేరే బ్రాడ్ వుల్ఫ్ ఒక ఫేమస్ యాక్టర్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు సీక్రెట్ టైమ్ లైన్ మీద సడన్గా మోబియస్ అండ్ లోకిని చూసి మనోడు జంప్ అవుతాడు బట్ లాస్ట్ లోకి అతన్ని పట్టేసుకుంటాడు లోకి మ్యాజిక్ స్కిల్స్ యూజ్ చేసినప్పుడు ఒరిజినల్ లోకి ఎవరని తనతో పాటు ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన మూవీస్ కూడా కనిపెట్టలేకపోతాడు జేనియాక్ అని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ లో బ్రాడ్ యాక్ట్ చేశాడని తెలుస్తుంది పోస్టర్స్ చూస్తుంటే బట్ మార్వెల్ కామిక్స్ లో జేనియాక్ అని ఒక విలన్ ఉన్నాడు ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ గురించి ఇప్పటికే మా ఛానల్లో చాలా సార్లు ముందు వీడియోస్ లో చెప్పాం ఇప్పుడు కూడా చెప్తే మా సబ్స్క్రైబర్స్ తిట్టుకుంటారు ఇక సో దాన్ని స్కిప్ చేసేద్దాం టైం కాలర్ తో అరెస్ట్ చేసి ఎక్స్ వై ని అదే బ్రాడ్ వుల్ఫ్ ని టీవీకి తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తారు అసలు సిల్వి ఎక్కడ ఉంది హంటర్ జాబ్ చేయాల్సి నువ్వు సీక్రెట్ టైమ్ లైన్ మీద లైఫ్ లీడ్ చేయడానికి వెళ్ళిపోయావేంటి అసలా జనరల్ డాక్స్ ఏం ప్లాన్ చేసింది అని ఇలాంటి క్వశ్చన్స్ తో ఇంటరోగేట్ చేస్తూ ఉంటారు బి ఫిఫ్టీన్ మోవీస్ అండ్ లోకీ బట్ ఒకప్పుడు ఎక్స్పై కూడా ఎక్కడ వర్క్ చేసిన కాబట్టి వీళ్ళ టెక్నిక్స్ ఏమి అతని దగ్గర పనిచేయవు అయితే ఎక్స్పై తన టెంపాట్ కి ఒక మాడిఫికేషన్ చేసేసి ఉంటాడు ఆ మోడ్ ఏంటో తెలుసుకోవడానికి లోకీ అండ్ మోవీస్ ఓబి దగ్గరికి వెళ్తారు అయితే టెంపోరల్ లూమ్ మీద పడిన ఓవర్లోడ్ని సెట్ చేసి బ్రాంచ్ టైమ్ లైన్స్ని హ్యాండిల్ చేసే ఒక రెట్రోఫిట్ డివైస్ని తయారు చేయడంలో బిజీగా ఉండటం వల్ల ఆ టెంపాడ్ గురించి టీవీఏ గైడ్ బుక్లోనే ఉంది చూసుకోండి అని చెప్తాడు ఇదంతా అలా జరుగుతుంటే ఎపిసోడ్ స్టార్టింగ్ నుండి కేసీ లేయర్ టెంపాడ్ని ట్రాక్ చేసే పనిలో ఉంటాడు రెన్స్ లేయర్ ఎబ్స్కాండ్ అయ్యేటప్పుడు తన టెంపాడ్లో డేటా అంతటిని ఎరేజ్ చేసేసి ఉంటుంది బట్ తనకి వచ్చిన లాస్ట్ మెసేజ్ ఎవరి నుండి అన్నది మాత్రం కేసీ కనిపెట్టగలుగుతాడు వచ్చింది ఎవరి నుండో కాదు మిస్ మినిట్స్ నుండి ఇదే విషయం లోకి అండ్ మోబియస్తో చెప్పినప్పుడు లోకీ కూడా పాస్కి వెళ్ళినప్పుడు రూమ్లో తను విన్న కాన్వర్జేషన్ గురించి రివీల్ చేస్తాడు మిస్ మినిట్స్ రెన్స్ లేయర్కి కి హెల్ప్ చేయడం సడన్గా రెన్స్ లేయర్ అండ్ మిస్ మినిట్స్ కనిపించకపోవడం పాస్ట్లో హీ హూ రిమైన్స్ రెన్స్ లేయర్ని అప్రిషియేట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే హీహూ రిమైన్స్ అండ్ రవోనా రెన్స్ లేయర్ పార్ట్నర్స్ లాగా ఉన్నారని ఒక రియలైజేషన్కి వస్తారు మోబియస్ అండ్ లోకి అయితే టీవీఏ గైడ్ బుక్ ని మొత్తం బట్టి బట్టి చదివేసిన కేజీ ద్వారా వీళ్ళకి తెలిసేది ఏంటంటే ఎక్స్పై తన టెంపర్కి చేసిన మాడిఫికేషన్ ఏదైతే ఉందో అది టీవీఏ ట్రాకింగ్ ఆపడానికి కాదు అని తెలుస్తుంది ఇలా కాదు కానీ ఆడిచేతే నిజం చెప్పించాలని వెళ్ళిన మోబియస్ లోకి అండ్ బి ఫిఫ్టీన్కి టెంపర్ లూజ్ అయ్యేలాగా మాట్లాడతాడు ఎక్స్పైక్ టీవీ అన్నది అంతా నిజం కాదు నిన్ను బ్రెయిన్ వాష్ చేసి టీవీఏలో పెట్టుకోకముందు ముందు నాలానే నీకు కూడా కింద టైం లైన్లో ఒక లైఫ్ ఉందని విషయం మోబియస్తో మాట్లాడేసరికి మోబియస్ తన కూల్ని కోల్పోతాడు అలాగే లోకీతో కూడా వాళ్ళ మదర్ టాపిక్ తీసుకొచ్చినప్పుడు ఈ ఇంట్రాగేషన్ రూమ్లో సిచ్యువేషన్ టెన్స్గా మారిపోద్ది లేటర్ ఆన్ మోబియస్ అండ్ లోకీ కలిసి లైన్ పై కేక్ తింటూ కూల్ అవుతారు ఈ రూమ్లో అన్ని చాంబర్స్లోని ఒక్కటే టైప్ ఆఫ్ పై ఉంది అది ఎందుకో వియర్డ్గా అనిపించింది నాకు మేబీ టీవీఏ వాళ్ళకి ఇది ఒక్కటే స్నాక్ ఏమో బ్రేక్లో టైమ్ లైన్ మీద తన పాస్ట్ లైఫ్ గురించి టాపిక్ విషయంలో మూవీస్ కొంచెం సెన్సిటివ్ అనిపిస్తున్నాడు ప్రతి విషయంలో చిల్గా ఉండే మోవియస్ ఆ విషయంలో మాత్రం కొంచెం ఫ్రీకౌట్ అవుతున్నాడు నాకు నా పాస్ట్ లైఫ్ గురించి గుర్తులేదు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు నాకు తెలిసిందంతా టీవీ అనే ఎక్కడే బాగుంది నాకని మోవియస్ లోకితో అంటాడు ఇక్కడ లోకీ అండ్ మోవియస్ కలిసి ఒక చిన్న డ్రామా ఆడతారు ఎక్స్పై నుండి నిజం చెప్పించడానికి లోకీ మళ్ళీ విలన్ గా బిహేవ్ చేసి ఒక టార్చర్ మెథడ్ ద్వారా ఎక్స్పై నుండి నిజాన్ని బయటికి రప్పిస్తాడు ఎక్స్ఫై ఏకే బ్రాడ్ అడ్మిట్ చేస్తాడు సిల్వి యొక్క బ్రాంచ్ టైమ్ లైన్ మీద లైఫ్ లీడ్ చేస్తుంది అని సో ముగ్గురు నైన్టీన్ ఎయిటీ టూ ఒకలహామా టైమ్ పీరియడ్కి వెళ్తారు ఎక్కడైతే సిల్వి వర్క్ చేస్తుందో ఆ ప్లేస్కి లోకీ అండ్ సిల్వి ఒకరినొకరు కన్ఫరెంట్ అయినప్పుడు సిచ్యువేషన్ చాలా టెన్స్గా ఉంటుంది సో వీ కెన్ సి యాంగ్జైటీ ఇన్ లోకీస్ ఐస్ అనమాట టామ్ హిడిల్స్టన్ మాత్రం వన్ హెల్ ఆఫ్ అన్ యాక్టర్ అబ్బా ఆ సీన్లో అయితే సూపర్ చేశాడు లోకీ అండ్ సిల్వి మధ్య ఉన్నది ప్రొఫెషనల్ కనెక్షన్ ఏం కాదు కదా దే ఆర్ కనెక్టెడ్ పర్సనలీ ఎమోషనలీ యాజ్ వెల్ అది ఇద్దరు రేస్లో కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం తన వెంజన్స్ని కంప్లీట్ చేసుకుని ఒక కొత్త లైఫ్ని లీడ్ చేయడానికి సిల్వి వచ్చేసింది ఇలాంటి టైంలో మళ్ళీ టీవీఏ యూనిఫామ్లో లోకీని చూసి అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ వచ్చేస్తాయి సిల్వికి కూడా ఎందుకు వచ్చావు కలవడానికి అండ్ లోకీని అడిగినప్పుడు ఇది నీ గురించి నా గురించి టీవీఏ గురించో కాదు ఇట్స్ మచ్ మోర్ బిగర్ దాన్ దిస్ ఒక ప్రాబ్లం వచ్చింది అని జరిగింది అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు లోకి నేను టైం స్లిప్ అయ్యి పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగాను ఫ్యూచర్కి వెళ్ళినప్పుడు నువ్వు టీవీఏకి రావడం నేను చూశాను నువ్వెందుకు టీవీఏకి వస్తున్నావో ఫ్యూచర్లో ఇప్పుడు నేను తెలుసుకోవాలి యాజ్ ఆఫ్ నౌ టీవీఏ డేంజర్లో ఉంది నాకు నీ హెల్ప్ కావాలని అంటాడు లోకి నువ్వు చెప్తున్న ఫ్యూచర్ ఆల్రెడీ రాసేసిన ఫ్యూచర్లో ఉంది మన తలరాధన్ రాసే హీహూ రిమైన్స్ని చంపేశానుగా ఆల్రెడీ అలా ఏం జరగదు నేను ఇంకా టీవీఏ మొహం కూడా చూడాలనుకోవట్లేదు ఇక్కడ నా లైఫ్ హ్యాపీగా ఉంది నేను ఎవరి నుండి తప్పించుకుంటూ పారిపోతూ ఉండక్కర్లేదని సిల్వి అంటుంది ఎక్స్పైతో మూవీస్ ఒక బేరం కుదుర్చుకుంటాడు సిల్వీని కనిపెట్టడంలో హెల్ప్ చేస్తే సీక్రెట్ టైం లైన్లో తన లైఫ్కి రిటర్న్ పంపేస్తాను అయితే ఎక్స్ఫై విసీన్లో పెక్యులర్గా బిహేవ్ చేస్తూ త్వరగా ఈ ప్లేస్ నుండి వెళ్ళిపోదామని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటే ఇదంతా సెటప్ ఏమో అని మూవీస్కి డౌట్ వస్తుంది ఈ ప్లేస్ నుండి అర్జెంటుగా వెళ్ళకపోతే మనందరం చచ్చిపోతా ఉన్నప్పుడు సిల్విక్ కూడా డౌట్ వచ్చి వైని ఎంజాయ్ చేసి జరిగిందే చూస్తుంది అప్పుడే రివీల్ అయ్యే మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్లో జనరల్ డాగ్స్ ఒక బెటాలియన్ రెడీ చేస్తుంది కదా ఆ బెటాలియన్ దేనికంటే బ్రాంచ్ అవుట్ అయిన టైం లైన్స్ అన్నిటినీ ప్రూవ్ చేయడానికి ఇప్పుడు సిల్వి ఉండేది కూడా బ్రాంచ్ టైమ్ లైనే కదా జనరల్ డాగ్స్ని ఆపకపోతే తినున్న రియాలిటీ కూడా డిస్ట్రాయ్ అయిపోద్ది సో లోకి సిల్వి అండ్ మోబియస్ కలిసి జనరల్ డాక్స్ ఎక్కడైతే బేస్ని ఏర్పరచుకుని చేసుకుని ఈ ఆపరేషన్ అంతా చేస్తుందో అక్కడికి వెళ్తారు ఆ ప్లేస్లో చాలా మంది మినిట్మెన్ టైమ్ డోర్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళి బ్రాంచెస్ని ప్రూవ్ చేయడానికి బాంబ్స్ ఇంప్లాంట్ చేస్తూ ఉంటారు అప్పటికే ఇట్స్ టూ లేట్ అనమాట వీళ్ళంతా జనరల్ డాక్స్ అండ్ మినిట్మెన్తో ఫైట్ చేసినప్పటికీ ఆపేసరికి మోర్ దాన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ బ్రాంచెస్ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి అంటే ప్రతి బ్రాంచ్డ్ రియాలిటీలో ఉన్న ట్రిలియన్స్ ఆఫ్ స్పిషీస్ చనిపోయి ఉంటాయి ఇప్పటి వరకు ఇన్ఫినిటీ వార్లో తానో స్నాప్ వల్ల చనిపోయిన వాళ్ళ కౌంట్ ఎక్కువ అనుకున్నాం కదా దానికన్నా హండ్రెడ్ ఆర్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ డెత్ కౌంట్ ఈ ఎపిసోడ్లో చూసాం మనం ఎంజియోలో ఇప్పటి వరకు జరిగిన హయ్యెస్ట్ కౌంట్ ఆఫ్ మ్యాసకర్ ఇది అని చెప్పుకోవచ్చు ఎక్స్పైని మళ్ళీ టీవీకి తీసుకొచ్చి పడేస్తారు సిల్వి కూడా వస్తుంది టీవీకి ఆ మానిటర్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ బ్రాంచెస్ ప్రూన్ అయిపోయినట్టు చూస్తుంది లోకి ఉండమని చెప్పినా ఎక్స్ అయిపోయిన సిల్వి ఇంకా వినదు నేను ఇంటికి వెళ్ళిపోతున్నా ఒకవేళ అది ఇంకా ప్రూన్ అవ్వకుండా ఉంటాయని చెప్పి టైం డోర్ ఓపెన్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిల్వి కట్ చేస్తే సిల్వి ఉన్న బ్రాంచ్ టైమ్ లైన్ ప్రూన్ అవ్వలేదని అబ్జర్వ్ చేయొచ్చు అండ్ హీ హూ రిమైన్స్ చంపేసినప్పుడు అతని దగ్గర నుండి తీసుకున్న టెంపాడే ఇంకా సిల్వి వాడుతుంది ఈ టెంప్యాడ్కి కి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయా నార్మల్ టెంపాడ్ కన్నా అని మనకి ఫ్యూచర్ ఎపిసోడ్స్ నుండి తెలుస్తుంది అండ్ ఎపిసోడ్ క్లోజ్ అయ్యే ముందు రెన్స్ లేయర్ ని ట్రాక్ చేయడం పనిలో ఉన్న కేసీకి లీడ్ దొరుకుతుంది ప్రస్తుతం రవాణా రెన్స్ లేయర్ ఎక్కడ ఉందో వీళ్ళకి తెలుస్తుంది మేబీ రవాణా కలవడానికి ఆ టైం పీరియడ్ కి వెళ్ళినప్పుడే విక్టర్ టైమ్లీ క్యారెక్టర్ కనిపించవచ్చు అనుకుంటున్నా నెక్స్ట్ ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ లెట్ సి ఏమవుద్దు అండ్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే బ్రాంచ్డ్ టైమ్ లైన్స్ని కంట్రోల్ చేయడానికి ఓబీ రెట్రోఫిట్ డివైస్ని తయారు చేసేస్తాడు బట్ బ్లాస్ట్ డోర్స్ స్టక్ అయిపోయి ఉంటాయి వాటిని ఓపెన్ చేసి టెంపోరల్ ఆరా మెషిన్కి రెట్రోఫిట్ డివైస్ని ఇన్స్టాల్ చేస్తే కానీ బ్రాంచ్డ్ టైమ్ లైన్స్ని ప్రాసెస్ చేయలేం ఇప్పుడు ఆ బ్లాస్ట్ డోర్స్ని ఓపెన్ చేయాలంటే టీవీ అయిన డిజైన్ చేసిన ఆయన లైవ్ స్కాన్ చేయాలి లేకపోతే మిస్ మినిట్స్ దీన్ని ఓవర్ రైడ్ చేయాలి యాజ్ ఆఫ్ నౌ హీహూ రిమైన్స్ అయితే చనిపోయాడు కాబట్టి వీళ్ళకి ఆ బ్లాస్ట్ డోర్స్ ఓపెన్ చేయడానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మిస్ మినిట్స్ని కన్విన్స్ చేయడమే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎపిసోడ్ అయితే మాత్రం సో ఈ వీడియో తర్వాత మేము ఒక క్యూ అండ్ఏ వీడియోని కూడా ప్లాన్ చేస్తున్నాము అయిన చాలా మందికి ఈ టూ ఎపిసోడ్స్లో డౌట్స్ ఉన్నాయని కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని పోస్ట్ చేయండి క్యూ అండ్ఏ వీడియోలో ఆన్సర్ చేస్తాం సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేది అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అట్ ద రేట్ మూవీ లొనాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్